తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కలలు కన్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. జయశంకర్ 7వ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి సీతారాం నాయక్ నివాళులు అర్పించారు. ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీతారాం నాయక్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి పాఠాలు క్లాసులలో చెప్పారు, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయానికి సాధించి పెట్టారు. అదే రకంగా ఇవాళ వారు లేకున్నా వారి జీవిత చరిత్రను వారికి కావలసినటువంటి ఒక మంచి గ్రంథాలయాన్ని తయారు చేసి, ఎవరు వచ్చినా ఇది జయశంకర్ గారి నిజంగా మనం ముందు నిల్చుండి మాట్లాడుతున్నారన్నట్టు ఆయన ప్రతి మాటను దానిలో పొందుపరచాలని ఆ ట్రస్ట్ మెంబర్ని కోరుతా ఉన్నాం. నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. మరోసారి